నమస్కరిస్తూ దినపలము కార్యక్రమానికి స్వాగతం. ముఖ్యంగా పంచాంగ ఫలములు. శుభ గురువారం. తేదీ 1 జులై 2021 శ్రీ ప్లవనామ సంవత్సరం. ఉత్తరాయణం గ్రీష్మ ఋతు. జ్యేష్ఠమాసం కృష్ణపక్షం. సూర్యోదయం తెల్లవారుజామున 5:57 నుండి సూర్యాస్తమయం 6:49 వరకు ఉంటుంది. తిథి సప్తమి. పొగులు 2:02 వరకు ఉండి తదుపరి అష్టమి తిథి ప్రారంభమవుతుంది. ఉత్తరావధ నక్షత్రం రాత్రి 3:48 వరకు కూడా ఉంటుంది. రాహుకాలం సూర్యోదయ అనుసారంగా పొగులు 2:03 నుండి 3:39 వరకు ఉంటుంది. యమగండ కాలం తెల్లవారి 6:02 నుండి 7:39 వరకు ఉండును. ఈరోజు శుభముహూర్తములు. శుభ వృషభ లగ్నం. తెల్లవారుజామున 4:12 నుండి 4:55 వరకు ఉండును. ఈ సమయంలో గృహారంభ కార్యములకు శ్రేష్టమైనటువంటి ప్రతిఫలాలని పొందేటటువంటి అనుకూలతలు లభిస్తాయి. సింహలగ్నం. తెల్లవారి 9:19 నుండి 11:22 వరకు కూడా ఉంటుంది. ఈ సమయంలో అన్ని కార్యములకు కూడా జయప్రదము జరిగేటటువంటి లగ్నబలం అయి ఉంటుంది. కన్యాలగ్నం. పొగులు 11:22 నుండి 1:23 వరకు కూడా ఉంటుంది. ఈ సమయంలో మీరు తీసుకున్నటువంటి వస్తువులు, వాహనములు ఇవన్నీ కూడా మీకు భాగ్యాన్ని కలిగించేటటువంటి యోగ ఫలాన్ని ప్రతిఫలాల్ని లభిస్తాయి. ఈ దిన విశేషతలు. ఈరోజు సప్తమి తిథి గురువారం రావడం వలన గురు రాఘవేంద్ర స్వామి, శిరిడి సాయినాథ, దత్తాత్రేయ స్వామి, సో ఈ యొక్క గురు దేవుల వల్ల అక్కడ మీరు శనిగుడు ప్రసాదంతో 10 మందికి వినియోగిస్తే మీకు ఈరోజు శ్రేష్టమైనట్లు అధికారప్రద యోగ బలాలన్నీ కూడా పొందే అవకాశాలు మీకు లభిస్తాయి. ఈ దిన రాశి భవిష్యత్తులను తెలుసుకుందాం. మేషరాశి వారకు ఖర్చుల విచారంలో శ్రేష్టమైనట్లు మనోల్లాసం ప్రతిఫలాలు లభిస్తాయి. వృషభ రాశి వారికి ఆదాయాలు ఎక్కువగా లభించే అనుకూలతలు కలిగి వస్తాయి. మిథున రాశి వారికి చేసే వృత్తిలో బదనామనులు అంటే వేరువేరే వర్క్లు మీకు సో దొరికేటటువంటి ప్రతిఫలాలు ఈరోజు వస్తాయి. కటకరాశి వారికి భాగ్యాభివృద్ధి కలుగుతుంది. మీకు అనుకోకుండా మీరు ఈరోజు కొన్ని వస్తువుల్ని, కొన్ని పనులు మీకు దొరికి భాగ్యాభివృద్ధి పొందేటటువంటి అనుకూలతలు లభిస్తాయి. సింహరాశి వారికి ఆరోగ్యంలో కాస్త వైపరీత్యములు రావడం, తినే పదార్థాల్లో కొంచెం తొందరలు రావడం జరుగుతుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండడం మంచిది. కన్యారాశి వారకు దంపతులు ప్రయాణం పోయేటటువంటి యోగ ఫలాలు ఈరోజు లభిస్తాయి. తులారాశి వారకు మిత్రుల ద్వారా డబ్బు ఆదరణ, సహకారం దొరకడం అనుకూలిస్తుంది. వృశ్చిక రాశి వారకు మిత్రులతో పాటి పిక్నిక్ వెళ్ళడం అంటే వివిధ ప్రదేశాలకు వెళ్ళి ఫంక్షన్స్ జరుపుకునేటటువంటి అనుకూలతలు లభిస్తాయి. ధనుర్రాశి వారకు మీ సొంత స్థలంలో అంటే తల్లిదండ్రులు ఉండే చోటులో మీరు సో వివిధ రీతిగా ఉండేటటువంటి పనులు పాటలు జరుపుకునేటటువంటి అనుకూలతలు ముఖ్యంగా జరుగుతాయి. మకర రాశి వారికి మీ ప్రయత్న కార్యంలో మీరు అనుకున్నట్లుగా అనుకూలించేటటువంటి ప్రతిఫలాలు ఎక్కువగానే ఫలితమిస్తుంది. కుంభరాశి వారికి డబ్బు పొందేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మీనరాశి వారకు ఖర్చులు పెట్టిన ఒక ప్రతిఫలంతో మీకు మంచిది జరిగి ఆ ఖర్చుల వల్ల మంచి సంతోషం కూడా లభిస్తుంది. మంచి ప్రతిఫలాలని పొందేటటువంటి అవకాశాలు లభిస్తాయి. కావున అన్ని రాశి వారికి శుభం కోరుతూ నమస్కారం.